జీవుల నిస్వార్థ సేవకి త్యాగ తత్పరతకి ఫలితం ఈ త్రివర్ణ పతాకం. దేశ రక్షణ కోసం, ప్రజాసేవ కోసం పోలీసు దళం ఏర్పరచబడింది. ఇతరుల ప్రాణాలను రక్షించడమే కాదు, అవసరమైతే దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను కూడా అర్పించేందుకు పోలీసు దళం సర్వదా సిద్ధమై ఉంటుంది. నేర పరిశోధనలో భారత పోలీసు దళం అంతర్జాతీయ ఖ్యాతిని పొందడం మనం గర్వించదగ్గ విశేషం. ఎన్నో సాహస కృత్యాలు చేసి భారత మాత కన్నబిడ్డలుగా తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, సర్దార్ విజయ్ పుత్రుడు, రంగారావు మనవడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ప్రాణాలకు తెగించి తుపాకీ గుళ్లను సైతం ఎదిరించి నల్లమల అడవుల్లో బందిపోటు భీమన్నను, అతని ముఠాన్ని అరెస్ట్ చేశాడు. అతని ధైర్య సాహసాలను అభినందనపరుస్తూ రాష్ట్రపతి పథకం బహూకరించబడుతుంది. పథకం అలంకరించవలసింది నా అక్క తాతయ్య, నీకు నీ అకుంఠిత దీక్షకు ఫలితం ఈ పథకం. ఇది మీదే తాతయ్య. జై కాళీ మాత. అమ్మా భద్రకాళి, మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మ ఇక్కడే ఉంటే అమ్మ అంటూ ఆ బొమ్మకి దండం పెడతాడే నాన్న. పిచ్చిమద్దు, అమ్మ మనమ్మే, నాన్నకి అమ్మ ఆ బొమ్మే మరి. అమ్మా కమల, విజయ్, మీకు నాకు మీ అమ్మకి అందరికీ అమ్మ ఆ బొమ్మేనమ్మ, మనందరినీ కాపుగాచే అమ్మ. దండం పెట్టండి. వస్తాను సీత. రాజు బయలుదేరండి. అప్పుడేమో నక్కబావ పొగడతలకి పొంగిపోయి కాకి నిజంగానే పాట పాడాలని నోరు తెరిచింది. ఇంకేముంది, నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త కింద పడిపోయింది. అదే అతను అనుకుని నక్కబావ ఆ మాంసం ముక్క అందుకుని అడవిలోకి దౌడు తీసి అది కథ. పోనన్నా, అన్ని పిచ్చి కథలు చెప్తా. కాకి కావు కావని నడుస్తుంది కానీ ఎక్కడైనా పాట పాడుతుందా? రాసినవాడు ఇలాగే రాశాడు మరి. మా నాన్న కూడా నాకు ఇలాగే చెప్పాడురా. అప్పుడు నువ్వు మీ నాన్న అలా అడిగుండవు. నీతో మాట్లాడటం కష్టం రా బాబు. హో, ఇవాటికి కథ చాలు గాని, నాకు నిద్రొస్తుంది, పడుకుందాం పద. అమ్మా, నాన్న కోపం వచ్చింది కాదు, పక్క పక్క అని నవ్విస్తాను చూడు. ప్రకాష్, అల్లరి చేయకు, నాన్నగారు నిద్రపోని. నిద్రపోవటం లేదు, అంత నాటకం. హరి పడవ. Thank you.
నాన్న కాలు జారి పడిపోయేదనా? రోజు పరిగెత్తుతూ నేను పడిపోను. ఇది అంటే ఊరుకోమ్మా. ప్రకాష్ మీ నాన్న నాకు కథ చెప్పాల్సి వచ్చిందని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడమ్మా. ఒక పక్కన నవ్వేస్తాను చూడు నాన్న. లేనన్నా ప్రకాష్ పోనీలే, కథ రేపు చెప్తూ గానిలే. లేనన్నా పద ప్రకాష్ నాన్న. లేనన్నా మీ నాన్న మనల్ని నేల మీద వదిలేసి ఆకాశానికి ఎగిరిపోయారు. ఏమైందమ్మా నాన్నకి? ఆ గజ దొంగ రంగన్న, ఆ దుర్మార్గుడు. లచ్చిందే సాక్షిగా నా కాడెందుకు నేను లేదు రంగన్న. తిని తీసుకుని నా పెళ్ళం పెట్టి వదిలిపెట్టి రంగన్న. నీ కాడి పట్టి కురణా ఎక్కడికి? గజదొంగ రంగన్న గారి దగ్గరకండి. ఆయన పేరు చెప్తే పెప్పులు కూడా నీళ్లు తాగదు తెలుసా? మా నాన్నగారు నాకు ఒక సామెత చెప్పారండి. పెద్ద ఏనుగుని కూడా చంపగలిగిన సింహం చిన్న ఈగని చంపలేదని. ఆ ఈగ సింహం చెవిలో ముక్కులో దూరి బాధ పెట్టేస్తుందని. ఆ ఈగ లాంటి వాణ్ణి నన్ను చంపుతాడండి మీ పెద్ద సింహం. అతివాగుడు వాగుతున్నావు. మమ్మల్ని మా చేతుల్లో తుపాకీలే చూస్తుంటే భయపెట్టలేదు? ఆ దేవుడికి తప్ప ఇంకా ఎవ్వరికీ భయపడనండి నేను. అలాగా అయితే నిన్న ఆ దేవుడి దగ్గర చేరుస్తాను. నాతో నీకేం పని? నేనే గజదొంగ రంగన్నని. నమస్కారం అండి. మీరు ఒకసారి మా ఇంటికి రావాలండి. నేను వస్తుంటే లోకమంతా తలుపులు మూసుకుంటుంది. నువ్వు నన్ను రమ్మని పిలుస్తున్నావా? మా నాన్నగారు పడిపోయారండి. మా అమ్మ మీ పేరే తలుచుకుని ఏడుస్తుంది. అమ్మ ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఒకసారి రండి. ఆ ముసలాడు చచ్చిపోయి ఉంటాడు సత్తార్. బాబా ఇంటికి. దండం పెడతానండి, మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఒకసారి మా ఇంటికి రండి రంగన్న గారు. మా నాన్నని లేపండి. మా అమ్మ ఏడు పాపండి. మీరంతా ఎవరి స్థానంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అమ్మా గిరిదొంగ రంగన్న గారిని తీసుకొచ్చాను చూడు. రంగన్న గారు? వీడు రంగన్న గారు కాదు బాబు, హంతకుడు రంగన్న, గజదొంగ రంగన్న. దౌర్భాగ్యుడా, మా వంటి బీదల్ని దోచుకోవడానికి సిగ్గనిపించడం లేదు. ఏ పాపం ఎరుగని అమాయకుల రక్తం పిండి బలి తీసుకోవడానికి బాధ అనిపించదా నీకు? నీకే అపకారం చేశామని మా కాపురంలో చిచ్చు పెట్టావు. నీకు కావలసింది డెబ్బే అయితే అది నీ ముఖాన పారేసేవాళ్ళమే. తుచ్చమైన డబ్బు కోసం నా మాంగల్యాన్ని ఎందుకు తెంపేశావు? నా దేవుణ్ణి ఎందుకు తంపేశావు? చెప్పు 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 చెప్పు. అమ్మా నువ్వు పడిపోయావేంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా అమ్మా మీరు మా ఊరు వస్తే ఈ డబ్బంతా తీసుకొని రంగన్న గారు. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు దీంట్లో బోల్డ్ ఉన్నాయి చూడండి. తీసుకోండి తీసుకోండి రంగన్న గారు. ఈ డబ్బు చాలకపోతే మా అమ్మ చేతి గాజులు మెల్లో నగలు తీసుకోండి. మా నాన్నగారు లేచి మాట్లాడేలా చేయండి. రంగన్న గారు మా నాన్నగారిని బ్రతికించండి. మా అమ్మ లేచి మాట్లాడేలా చేయండి. మా నాన్నగారిని బ్రతికించండి. మా నాన్నగారు బ్రతికించండి. మా నాన్నగారిని బ్రతికించండి. మా నాన్నగారిని బ్రతికించండి. మా నాన్నగారిని బ్రతికించండి. మా నాన్నగారిని బ్రతి
మా నాన్నగారిని బ్రతికించండి, మా నాన్నగారిని బ్రతికించండి, మా నాన్నగారిని బ్రతికించండి. ఆఘాయిత్యం తలపెట్టావో జాగ్రత్త. అదమ్మా, బాలమేగడలాంటి మీ శరీరం మీద చెయ్యడానికి ఆడికి మనసు ఎలా గొప్పిందోనయ్యా. ఆ సమయానికి నాన్నగాని ఉంటేనా ఆడి ముఖానికి అంటకట్టు వేసేద్దా. అమ్మా, వాడు ఒళ్ళంతా వాడగొట్టాడు. అరే, నువ్వంత వేడి పెట్టి నన్ను కాసి చంపాలని చూస్తున్నావా? ఏం జరిగి ఉంటుంది? కాపడం పెట్టించుకుంటున్నాడు, ఎవడో బాధ ఉంటాడు. నువ్వా వరాలయ్యా, రావయ్యా. అయ్యా, తమరు ఒంటరిగా పడుకోవడం మొదటిసారిగా చూస్తున్నాయండి అయ్యా ఈ అధోకళ్ళు. వరాలయ్యా, ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొట్టేడండి. మిమ్మల్ని కొడితే కొట్టేడండి అయ్యా, వాడు నన్నే చిత్తుకుపోతేదండయ్యా. అరే, ఇన్ను వేలు ఒకటి ఏడుస్తుంటే అది కాదండయ్యా. మీరు ఇలా బ్రహ్మచారిగా ఉండబట్టే సుబ్బుగా చేత కాపడం పెట్టించుకోవాల్సి వచ్చిందయ్యా. తమరే గనక పెళ్లి చేసుకుని ఉంటే ఎవడొచ్చి ఎంత బాధనా? అమ్మగారు ఉంటే కాపడం పెట్టేవారు కదండయ్యా. ఓ మంచి పిల్లల్ని చూసి ఆ పని కాని చేయండి అయ్యా. ఏమయ్యా, పెళ్లి చేసుకునేది కాపడం పెట్టించుకోవడానిక? నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఆరాధనే చేసుకుంటాను. దాంతో బంగారం లాంటి పిల్ల, పిల్లంతో ఎత్తు బంగారం రెండు నా వశం అవుతాయి. మెల్లగా పెట్టరా కాపడం. ఊటిలోని రామచిలక జీపులోకి వచ్చి వాళ్తే అంత తేలిగ్గా వదులుతానా? నేనేం రామచిలకను కాను. ఎందుకు కాదు? ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెక్కిళ్ళు అన్ని రామచిలకవే. అయితే నన్ను వదలను రాధ. రోజుకు ఒక్కసారైనా నేను ఇలా జీపులో కూర్చోబెట్టుకుని వెళ్లాలనుంది. ఎందుకును? ఎందుక? ఈ కమ్మటి హాయి కోసం, ఈ మెత్తటి పండగంటి పడుచువాణ్ణి, ఎండ కంటి చూపువాణ్ణి, అంటుకోవు జంట కావు బంతమా, నడిచే ఓ అందమా. నడకే నా అందము, పరుగే
గర్భని రాగమున్నది అది నీకు నాకు ఏకతాళమైనది నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది అది నీకు నాకు ఏకతాళమైనది నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి రాధ అంటే ఓహో అమ్మాయా ఐ సీ తను వ్యక్తికి మనసిచ్చానని అతన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పింది అయితే వెంటనే పెళ్లి చేసుకోమని చెప్పలేకపోయావా ఎలా చెప్పగలనన్నయ్యా నీకు రాధంటే ఇష్టమని నాకు తెలియదా చెప్పు ఆ పిల్ల ఇంకో అతనంటే ఇష్టపడుతుంటే పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలను ఇంకొక అతన విజయ్ అని ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అమ్మా లేకపోతే రాధ వచ్చి వెళ్ళిందని చెప్తే ఆ ఫోజ్ ఎందుకో పెద్ద కమల ఓ చిన్న రిక్వెస్ట్ ఏమిటి పెళ్లి విషయం అమ్మతో చెప్పేస్తానని రాధకు మాటిచ్చాను ఎందుకు అమ్మ ముందు ఆ మాట ఎత్తాలంటేనే సిగ్గుగా ఉంది నా పెళ్లి విషయం నేను ఎలా అడగని చెప్పు అందుకని కాస్త నువ్వు రాధ ఈ ఇంటి కోడలు కావడం మన అదృష్టం అమ్మా విజయ్కి సరైన జంటని మొదటిసారి ఆ పిల్లని చూసినప్పుడే అనుకున్నాను కానీ మీ నాన్నగారు తిరిగి వచ్చేంత వరకు విజయ్ పెళ్లి కానీ నీ పెళ్లి కానీ తలపెట్టడం నాకు ఇష్టం లేదమ్మా నాన్నగారు ఎప్పుడు వస్తారమ్మా త్వరలోనే వచ్చేస్తారు కమల నమస్తే జయలత్ సార్ ఓ రంగన్న నువ్వా రారా రమ్మన్నారట అవును రంగన్న నీ సత్ప్రవర్తనని మంచితనాన్ని గమనించి ప్రభుత్వం నీ శిక్ష తగ్గించింది నిన్ను ఈ రోజు విడుదల చేస్తున్నాం నన్ను స్వతంత్రుణ్ణి చేస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్ అన్నట్టు నువ్వు ఈ నెలలో చేసిన పనికి ఇదిగో నీకు రావాల్సిన డబ్బు దయచేసి ఈ డబ్బు కూడా ప్రతి నెల నా జీతం పంపే చోటుకే పంపించండి సార్ రంగన్న ప్రపంచం నీలో ఒక గజదొంగని బందిపోటును మాత్రమే చూసింది కానీ భగవంతుడు నీకు పుట్టుకతో ఇచ్చిన సద్గుణాలను చూసే అవకాశం నాకు కలిగిందయ్యా చూడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ లోకంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ జైలు జీవితంతో పాటు నీ పాత జీవితాన్ని ఆ పాప బ్రతుకుని గుర్తుకు తెచ్చే నీ పాత పేరుని ఈ జైల్లోనే వదిలివెళ్ళిపో ఈ క్షణం నుంచి రంగన్నగా కాక రంగారావు అనే కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించు లక్ష పాపాలు చేసిన నన్ను స్నేహితుడు ఆదరించిన మిమ్మల్ని తోటి ఖైదీలను మర్చిపోలేను సార్ వస్తాను సార్
నాన్న విజయ్ నాన్న విజయ్ నాన్న విజయ్ ఈ స్పర్శ కోసం రోజు లెక్క పెడుతూ గడుపుతున్నాను నాన్న. విజయ్ నాకంటే పెద్దవాడు అయిపోయావయ్యా. నువ్వు కమల నా కళ్ళ ముందు ఎందుకను ఇంకా చిన్నపిల్లల్లాగే కదలాడుతున్నారు. కమల వయసు వచ్చేసింది సీత, మీలో ఎంతో మార్పు వచ్చింది. మీరు చాలా మారిపోయారండి, ఎంతో పెద్దరికం కనిపిస్తోంది మీలో. వచ్చే వయసును పొంగే వరదను ఎవరు ఆపలేరు సీత. మనకు తెలియకుండానే మనం ఎంత ముసలవాళ్ళం అయిపోయాం. ఒంట్లో కులాసాగా ఉంటుంది అండి. పాపం అనే జబ్బును ప్రాయశ్చిత్తం అనే మందుతో పోగొట్టుకున్నాను సీత. నా ఆయుష్ ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు నిన్ను పిల్లల్ని చూశాక 1000 ఏనుగుల బలం కలిగింది. 1000 జన్మలకు సరిపడా ఆనందం పొందాను సీత, ఆనందం పొందాను. అవును పిల్లే, పెద్దవాళ్ళు అయ్యారు కదండి. ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత ఏకమైన మనకి ఏకాంతాన్ని ఇస్తూ తప్పుకున్నారు. హలో మీరా రండి. విజయ్ ఉన్నాడా అన్నయ్య? హలో ప్రకాష్. హలో కమాన్ కమాన్ కమాన్. నన్ను ఏరియాకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా వెరీ గుడ్. నువ్వుండే చోటికే నేను కూడా ఎస్ఐగా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అమ్మగారు అమ్మా అమ్మా. ఏమిటి విజయ్, ఎవరొచ్చారో చూడు. అరే నమస్కారం. నువ్వా బాబు? రారా కులాసాగా ఉన్నావా? కులాసాయనమ్మా. మా అమ్మగారు మీ ఇంట్లో అందరినీ అడిగినట్లు చెప్పమాట. మీరు మా నాన్నగారు ప్రకాష్. ఇది నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ప్రకాష్, విజయ్ పక్క సీటు వాడిని, విజయవాడలో మీ పక్కింటి వాడిని. అలాగా చాలా సంతోషం బాబు. కూర్చు. కావాలా కాఫీ తీసుకురా? ఏ నిన్నే కాఫీ తీసుకురా. అదెందుకు తీసావరా? నీ పుస్తకాలు దొరికిందిగా నాన్నకిస్తానుండు. నాని నాని ప్లీజ్ మా, ఇచ్చేమా చినిగిపోతుందిరా. నన్ను చిరిగిపోతుందిరా, నలిపేకు. ఇవ్వరా? ఇవ్వనంటే ఇవ్వను. నన్ను నని పావలా ఇస్తాను, ఇచ్చేరా. పావలాకి పకోడీలు కూడా రావు, రూపాయి ఇస్తే ఆలోచిస్తా. రూపాయి కావాలా? అల్లేరు వెదవా నిన్ను, ముందు చెప్తాను. నాన్న పోతున్నా నాన్న. సరే ఎందుకమ్మా వాడు అలా అరుస్తున్నాడు? మరేమో అబ్బే. ఏం లేదు నాన్న, మేము దొంగ ఆట ఆడుకుంటున్నాం. పట్టుకుంటే పెద్దగా అరుస్తున్నాడు వెదవా. ఆటకే ఎందుకు రా అంటారు? రూపాయి ఇస్తావా రామాయణం వినిపించుకుంటావా? రామాయణం అది ఓడిపోయిన వాళ్ళం రామాయణం వినిపించాలని పందెం కట్టుకున్నా అంతే. రామాయణం వినాలని ఈ కాలం పిల్లలకి అనిపించడం కూడా ఒక విశేషమే. నేను చదివి వినిపిస్తాను. మీకెందుక శ్రమ? కాదమ్మా, ఇందులో ఒక మంచి కష్టం. ఇదే అసలైన రామాయణం. నాన్న వీడు అల్లరితో నేను వేగలేకపోతున్నాను. ఇంట్లో వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలంతే. ఎలాగూ నువ్వు ఇంట్లో ఉండవమ్మా. ఈ ఫోటో నీ కంటపడేటట్టు చెయ్యాలని నేనే అనుకున్నాను, నువ్వే చేసేసావు. నిజంగా ఆ ఇల్లు ఒక దేవాలయం అమ్మా. ఆ ఇంటి కోడలు కావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నిజంగా నువ్వు పుణ్యాత్మురాలివమ్మా. మీ వంటి వారితో వియ్యం అందుకోవడానికి మేము ఏ జన్మలోనూ పూజలు చేసి ఉండాలి. విజయ్కి రాతంటే ఇష్టమే, ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే ఆలస్యం. చాలా సంతోషం బావగారు, త్వరలోనే ముహూర్తం పెట్టించుకుని మరీ కలుస్తాను. సెలవు. చాలా సంతోషం. గుడ్ నైట్.
గుణవంతుడైన భర్త నీడని కలకాలం సుఖంగా వర్తిల్లుతాను. కమల పుట్టినరోజునాడు మొట్టమొదటిగా తీపి తిరిపించడం నా డ్యూటీ. ప్రతి ఏటా అలాగే జరుగుతుంది నాన్న. ఇక ముందు కూడా అలాగే జరగనాయి బాబు. ఏది ఆనమ్మ గుడికి వెళ్ళొస్తారమ్మా. హలో, ఇప్పటిదాకా నడుస్తున్న బండి సడన్ గా ఆగిపోయింది. ఈ మెషిన్లతో ఇదే చిక్కు కమల గారు. ఒక్క నట్టు ఊడితే చాలు ఆట కట్టే చంపేస్తుంది అనుకోండి. ఈవేళ నా పుట్టినరోజు. ఐ సీ, ఇప్పుడా చెప్పేది? ముందు చెప్తే ఏం చేసేవారు? పుట్టిన పాపాయ కోసం తెచ్చేవాడి ఓ పాలపీక. ఏడు బ్రదర్ పాలపీక అంటున్నా? ఎవరు మేనా? పాలపీక అన్నానా? లేదే. ఓ అదే ఉన్నట్టుండి బండి ఆగిపోయింది బ్రదర్. పాలు పోక చేస్తున్నాను అనుకో. పాలు పోక అన్నది నీకు పాలపీకలా వినిపించుంటుంది అంతే. ఏం రిపేర్ వచ్చిందో ఏమిటో. పాలు పోక చేస్తున్నాను అనుకో. నేను స్టార్ట్ చేసి చూస్తాను. వద్దు బ్రదర్, మీ చేతిలో గ్రీస్ అడ్డుకుంటుంది. మెకానిక్ చూపిస్తానులే. అరే, మీ చెయ్యి తగిలేసరికి తక్కువ బాగుపడిపోయింది. నిజంగా రిపేరు చాగితే బాగుపడేది కాదేమో. అలవాటు ప్రకారం ఆగింది కదా, అందువల్ల టక్కున బాగైంది. అలవాటు ప్రకారం అంటే నేను రోజు ఇక్కడ కావాలని స్టాప్ చేస్తున్నానా? అదే, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోబోకు. వస్తా, బాయ్. గుడికి వెళ్ళాలని బయలుదేరి నీకు కుమ్మంలోనే దేవుడు ఎదురైనట్టున్నాడు. కమల ప్రకాశం అంటే ఇష్టపడుతున్నాడు. సీత విజయ్ చెప్పాడు. ఇద్దరు తోడు దొంగలండి. నీ సంగతి నేను చెప్తాను, నా సంగతి నువ్వు చెప్పని రాజీ పడి ఉంటారు. విజయ్ రాధంటే ఇష్టపడుతున్నాడని మొన్న కమల్ నాతో చెప్పింది. ఏమైనా రాధ లాంటి కోడలు, ప్రకాశ్ లాంటి అల్లుడు దొరకటం నిజంగా అదృష్టం. రాధ నాన్నగారు ఒప్పుకున్నారు, ప్రకాశ్ తల్లి ఒప్పుకోరు కదా? ఒప్పుకున్నట్టే సీత. ప్రకాశం వాళ్ళ అమ్మగారు గుర్తున్నారు సేట. రేపు శ్రీరామనవ పండుగకు ఆవిడ గారు వస్తున్నారని అతను చెప్పాడు. దశరథ
దశరథరాముడి బాణు సీతమ్మ లంకకు చేటు సీతమ్మ సీతమ్మ రామయ్య కళ్యాణమే కళ్యాణమే వైభోగమే కళ్యాణమే వైభోగమే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడుకాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే పసుపు కుంకుమ కాలరాచి ఆ ఆనందంలో పండగ జరుపుకుంటున్నావా రంగన్నా? అమ్మా ప్రకాష్, మీ నాన్నగారిని పొట్టన పెట్టుకున్న దౌర్భాగ్యుడు వీడే. ఏమిటమ్మా మీరనేది? రంగారావు గారు దేవుడు. వీడు దేవుడు కాదు, రాక్షసుడు. పచ్చి నెత్తురు తాగే పరమ కిరాతకుడు ఈ గజదమ్మ రంగన్న. ఓర కుక్కని భుజానెక్కించుకుంటే బొచ్చు పీగుతుంది, మెడ కొరుకుతుంది. రంగారావు రంగారావు అంటూ వంగి వంగి దన్నాలు పెట్టారు కదరా. ఇప్పుడు ఆ రంగారావు గారే గజ దొంగ రంగన్న గారిట. నేను చూసినప్పుడు అనుకున్నాను వాడిని. రాస్కెల్, నోటికొచ్చినట్టు వాక్కు. గురువింద గిందలా పరాయి మనిషి బ్రతుకు గురించి మాట్లాడతావేరా? నీ బ్రతుకేంటో ఎవరికి తెలియదని. విజయ్, పితృవాక్యం పాటించి నన్ను వదిలేను ఆయన. ప్రకాష్, నీ అమ్మగారిని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. కమలకు నీకు పెళ్లి జరగదు, జరగటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? పెద్దల కోపాలకి పాపాలకి బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోవాలా? ప్రకాష్, సిగ్గులేదురా నీకు. మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుణ్ణి మామగారుగా గౌరవిస్తావా? అమ్మా, చీ, నీ ఒంట్లో రక్తం నీరైపోయిందా? నీలోని ఆవేశం ఆవిరైపోయిందా? ఏదేమైనా సరే మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుడు కూతుర్ని నా కోడలుగా నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే తీసుకెళ్ళిపోండి అమ్మా. మీ కొడుకుని మీ కొంగు కట్టుకొని లాక్కుపోండి. నేను కోడలు కావడానికి మీరు ఒప్పుకున్నా సరే, నలుగురిలో మా నాన్నగారిని అవమానించిన సంస్కారహీనులు ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను. వెళ్ళండి. చిన్నదైన కమల సబ్బైన మాటే చెప్పింది నాన్న. పది మందిలోనూ మీరెందుకు తలదించుకోవాలి? లక్ష పాపాలు చేస్తూ లక్షల మొట్లతో వాటిని కట్టేసుకుంటూ కులుగుతున్న ఈ జనమందరూ పవిత్రులా? చేసిన తప్పులు ఒప్పుకుని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న మీరు దుర్మార్గులా? ఏమి న్యాయం నాన్న ఇది? ఇది ఎక్కడ ధర్మం? నేను తప్పు చేశాను అని ఒప్పుకునేవాడిని ఒక్కడిని ఒక్కడిని చూపెట్టాను నాన్న. చీకట్లో తప్పులు చేసి వెలుగులో వేదాంతాలు వల్లించే ఈ గుంటనక్కలు మిమ్మల్ని ఓ కుక్కతో పోలుస్తాయా? అవునైనా మేము గుంటనక్కలమే. మీ నాన్న రెండు చేతులు ఉన్న విష్ణుమూర్తి. ఆయన గుంట తీసి కూర్చోబెట్టి గుడి కట్టి గంట వాయించుకో, అంతేగాని ఊరిని మాత్రం అపవిత్రం చేయక. వరాలయ్యా. విజయ్, ఆవేశపడక. జీవహింస మానినా పులిని పులి అంటారు, పిల్లి అంది. అది వాళ్ళ తప్పు కాదు. ఎందువల్ల తప్పు కాదు నాన్న? తెగ తిని బలిసిన గండు పిల్లులు మనుషుల రక్తం తాగుతూ అహింస గురించి మాట్లాడటం తప్పు కాదా? కండలు పీక్కు తినే జాగిలాలు పవిత్రత గురించి మాట్లాడటం తప్పు కాదా? చెప్పండి రాజశేఖరం గారు, మీరైనా చెప్పండి. నేను చెప్పేది చెప్పాల్సింది ఒక్కటే ఉంది విజయ్. మీ బ్రతుకులు ఎలాంటివో ఇప్పుడే తెలిసింది. ప్రకాష్ కమల్ను చేసుకున్నా సరే రాధ ఒక గజదొంగ ఇంటి కోడలు కావడానికి నేను అంగీకరించను. నువ్వేం మాట్లాడదు, చేతులు కాళ్ళకు ముందే తెలియడం మంచిదైంది. పద పదింది రామ్మా, నువ్వు ఇంకేం మాట్లాడు. పద పదింది. పైసా భూగోళం రెండూ గుండ్రంగా ఒకే ఆకారంలో ఉంటాయి బాబు. అందుకే ఆ పైసలున్న వాడి మాటకే ఈ భూ గౌరవం ఎక్కువ. సర్దార్, ధన మతంతో బిర్రవీగే ఈ సమాజాన్ని చీల్చుచెండాటమే మన వృత్తి ధర్మం. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. బ్రతుకులున్నాడు మిమ్మల్ని గజితంగా రంగనగాలి పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. బ్రతుకులున్నాడు మిమ్మల్ని గజితంగా రంగనగాలి పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. Thank you.
ఈసారి పెళ్ళొస్తారని చెప్పకుండానే వెళ్ళిపోతున్నారండి. నిద్రపోలేదా సీత? మీ నుంచి నిద్రను దూరం చేసిన అవమానం నన్ను నిద్రపోనిస్తుందనుకుంటున్నారా? సీత, నాలుగు రోజుల్లో రాలిపోయే నా మూలంగా నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతకవలసిన మన పిల్లలు తలదించుకోవలసి వచ్చింది అన్న బాధతో. ఈ అవమానం జరిగిందని వాళ్ళు బాధపడరండి. మీ అభిమానం అనురాగం దొరికాయని వాళ్ళు గర్వపడుతున్నారు. మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోతే మన పిల్లలు గౌరవంగా బ్రతుకుతారని మీరు పొరపడుతున్నారు. అవునన్నా, ఒక దేవుణ్ణి గురించి నీచంగా మాట్లాడిన లోకం ఇది, ఒక దేవదూతను సిలువ వేసిన సంఘం ఇది. మిమ్మల్ని అవమానించటం, నీతిని నిజాన్ని గుర్తించలేని ఆ జనానికి అవమానం నాన్న, మీకు మాకు కాదు. విజయ్, మీరొక గజదొంగ బిడ్డలమన్న భయంకరమైన నిజం ఈ రోజు తెలిసాక కూడా నేనంటే మీ మనసులో ఇంకా అభిమానం ఉందా? ఈ నిజం మాకు ఈ రోజు కాదు నాన్న, ఇదివరకే తెలుసు. విజయ్, స్కూల్లో పిల్లలు ఎవరైనా మీ నాన్నగారు ఏదైనా అడిగితే? అడిగితే ఏం చెప్పేవారు బాబు? జైల్లో ఉన్నారని చెప్పుకునేవాళ్ళ, తనంతరు తాను పట్టుబడి జైలుకి వెళ్ళారని గర్వంగా చెప్పుకునేవాళ్ళన్న. సీత, పిల్లలకి మాట మీరు చెప్పొద్దన్నాను కూడా మాకు తెలుసు నాన్న. మొదట్లో అమ్మ కూడా చెప్పలేదు, ఎదిగిన తర్వాత మా బలవంతం మీద నిజం చెప్పింది. మా చిన్నతనం అంతా మీకోసం ఎదురు చూడటంలోనే గడిచిపోయింది నాన్న. మీరు వస్తారని, తోటి పిల్లల్లా మా నాన్నని నాన్న అని తృప్తిగా పిలుచుకుంటామని కలలు కంటూ గడిపాం. ఇన్నేళ్లకు మీరు వచ్చారు, మాకు ఆ భాగ్యం కలిగించారు. ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని తండ్రి లేని బిడ్డల్ని చేసి వెళ్ళాలనుంటే వెళ్ళండి నాన్న. మా నాన్నగారు ఎంతో ధైర్యశాలని ఇన్నాళ్ళు నమ్మాం, ఇప్పుడు ఆ నమ్మకాన్ని తుడిచేసి మీరు మామూలు మనిషేనని, ఈ సంఘానికి భయపడే పిరికివారని అనుకుంటాను. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. బాబు, విజయ్, బాబు, విజయ్, నీలాంటి బిడ్డను వదులుకుని ఇక నేను ఆ దేవుడి దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేను బాబు, ఎక్కడికి వెళ్ళలేను బాబు. విజయ్, విజయ్. వాడు మేకతోలు కప్పుకున్న పులి అని. నమస్కారం అండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజశేఖరం గారు, గజదొంగ రంగన్న ఏనాడో చచ్చిపోయాడు, ఇది నాకు పునర్జన్మ. మీ అమ్మాయికి మనసిచ్చిన ఒక యువకుని తండ్రిగా నా బిడ్డకు సంతోషాన్ని భిక్ష పెట్టమని అర్థించడానికి వచ్చాను. అడుక్కోవడానికే వస్తే ఇంకో గమ్మం చూసుకో, వెళ్ళు. కొన్నాళ్ళు దుర్మార్గపు బాటలో నడిచింది నేను, కావాలంటే నన్ను కొట్టండి చంపండి, నా పాపం నా బిడ్డ బ్రతికి శాపం కాకూడదు. రాజశేఖరం గారు, నా తప్పులకి నా కొడుకుని మీ కూతుర్ని శిక్షించకండి. నా కూతురు గురించి మాట్లాడావంటే నీ నాలుక తగ్గొస్తాం జాగ్రత్త. నాలుకే కాదు బాబు, తల తగ్గొట్టండి, కానీ ఆ అమాయకుల మధ్య పెరిగిన అనురాగాన్ని మాత్రం తగ్గొట్టకండి, ఇదే నా ప్రార్థన. నోర్మయ్, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. 600 ఒక గజ దొంగ కొంపకి నా కూతురు కోడలు కావడానికి వీల్లేదు. రాజశేఖరం గారు, నా గతాన్ని ఎత్తు చూపించి నన్ను వెలివేస్తున్నారు. నేను వెనకటి రంగననే అయ్యుంటే ఇన్ని మాటలు అక్కర్లేదు. పోన్న ఒక్క అక్షరం వినిపిస్తే చాలు, ఆ అన్నవాడి తల 1000 గాలిలో ఎగురుతుండే. కానీ నేను ఇప్పుడు రంగనని కాదు, రంగారావుని. వెళతాను బాబు, వెళతాను. కానీ ఒక్క మాట, నేను ఒకప్పుడు బందిపోటునై ఆస్తులు మాత్రమే దోచుకునేవాడిని, కానీ మీరిప్పుడు బందిపోటుగా వ్యవహరిస్తూ అమాయకుల జీవితాలను దోచుకుంటున్నారు. ప్రాయశ్చిత్తం వల్ల పునీతులయ్యారా సర్దార్? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రాజు. నిప్పుకి దీపాలకి చాలా తేడా ఉంది సర్దార్. నిప్పు వేడినిస్తుంది, దీపం వెలుగునిస్తుంది. ఈ లోకం గౌరవించే ఆ దీపాన్నే సర్దార్, నిప్పు కళాన కాదు. రొమ్ము విరిచి భూమి తత్తరలేడట్టు. ఒక్కసారి శివగర్జన చేయండి సర్దార్. నన్ను అవమానిస్తే నా అనుచరులు ఊరుకోరని ఈ గ్రామస్తులకు చెప్పండి.
గ్రామస్తులకు ఆ మాట చెప్పే ముందు కాళీమాతకు ఒక మాట చెప్పాలి రాజు. నీ పాదాల మీద ఆన చేసి తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానమ్మా అని ఆమెతో చెప్పుకోవాలి. అయితే మాకు ఆజ్ఞవండి సర్దార్, మా దేవుణ్ణి అవమానించిన గ్రామాన్ని మస్ట్ చేస్తాం. వద్దు రాజు, కాళీమాత నన్ను ఎందుకో పరీక్షిస్తోంది. అవమానిస్తే తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయి తుపాకీ అందుకుంటాడేమోనని చూస్తోంది. నీకు తెలుసుగా రాజు, నేనింతవరకు ఏ పరీక్షలోనూ ఓడిపోలేదని, ఈ పరీక్షలో మాత్రం ఎందుకు ఓడిపోతాను. సార్ గారండి, మరీ సిగ్గు ఎగ్గు లేకుండా మీ కూతురు నిమ్మని అడుక్కోవడం ఏమిటండి? వింత కాకపోతే ఓ జమీందారు కూతురు ఒక గజదొంగ కోడలు ఎలాగవుతుందండి? ఎందుకు కాకూడదు? రాధా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాన్న, ఓ రోజు మీరు అన్నది గుర్తుందా? ఆ ఇల్లు దేవాలయమని, వాళ్ళు దేవతలని. పై మెరుగులు చూసి మోసపోయానమ్మా. వాళ్ళు దేవతలు కారు, దేవతల ముసుగు కప్పుకున్న రాక్షసులు. ఆ ఇల్లు గుడి కాదు, శ్మశానం. నువ్వు ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి ఇంక మాట్లాడడానికి వీల్లేదు. నీకు భూషణంతో పెళ్లి నిర్ణయం చేశాను. అదే మీ మాట అయితే నా మాట వినండి. నాకు పెళ్ళంటూ జరిగితే విజయ్ తోట జరుగుతుంది. ఆ భూషణం తాళి కట్టేది నాకు కాదు, నా సమానికి. అంత మాట అందా రాదు. అవునండి అయ్యా, మీరు శవాల్ని పెళ్లి చేసుకునే వాళ్ళలా కనపడారేమో ఆ పిల్ల కళ్ళకి. ఇక ఉపేక్షించి లాభం లేదు, జగ్గును కలిసి తీరాల్సింది. జగ్గుని పోలీసులకి పట్టించి ఆ ఈనాం 50,000 కాజేద్దామనుకున్నారా కుర్రాళ్ళు? గట్టి తిన్నావు కదా, అందుకే దెబ్బ కూడా తినాలరా కుర్రాడా. తీపి తిన్నాక కారం తినద్దురా. పిల్లలు కలవాడివా? అంతమంది మూకని ఎవరు కనమన్నారా నిన్ను? నువ్వేమన్నా కుచేలుడివా? తప్పు కాదురా కుర్రాడా. నిన్నింకా బ్రతికించి ఉంచితే ఏడాదికి ఇద్దరిని కనిపారేస్తావురా. ఇప్పటికే నేల తల్లికి బరువు పెంచేశావు. ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు శిక్ష అనుభవించాల్సిందే. లక్ష తప్పులు చేసి దాసాంజనేయుడిలా దండం పెడితే సరిపోతుందనుకోవటానికి నువ్వేం రాజకీయ నాయకుడిగా? తప్పు చేసిన వాళ్ళు ఉండకూడదురా, తప్పుకోవాల్సిందే. ఏం చెయ్యనురా, చంపటం నాకు ఇష్టముండదు. కానీ నెలకి ముగ్గురిని మాత్రం చంపుతానని చావు బతుకుల్లో ఉన్న మా అమ్మకి ప్రమాణం చేశానురా. ఆ మహాతల్లి ఆత్మ శాంతించాలంటే మూడో వాడివి నిన్ను కూడా చంపాలరా. మరి ఒరే, ఏమీ అనుకోవు. అరే, తూటా కాల్చకుండానే చచ్చిపోయాడే వీడు. ఎంత ఆనందంగా చచ్చిపోయావురా కుర్రాడా. ఖబర్దార్, మీలో ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేశారో వీళ్లకు పట్టిన గతే మీకు పడుతుంది. భూషణం, నీ శత్రువు ఆ కుర్రాడి పేరేమిటన్నావు? విజయ్ కదూ. ఆ విజయ్ కూడా ఇలాగే విజయవంతంగా పైకెగిరిపోతాడు. ఇంతకీ ఎక్కడుంటాడా కుర్రాడు? నోకరాజు, నోకరాజు.
అందగాడే ఎరా కుర్రాడా, ఆ భూషణం గారితో నీకెందుకురా విరోధం? ఆ కుర్రాన్ని చంపకండిరా. అరే కుర్రాడా, ఈ లేఖక్ నీకెందుకురా? భూషణంకి దీనితో చాలా పనుందట పాపం. రారా కుర్రాడా. ఇది విజయ్ లాకెట్, నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడు నా దగ్గర ఉన్నాడు గనక వాడి ప్రాణం నా గుప్పెట్లో ఉంది గనక. నిన్ను నేనేం బలవంతం చేయడం లేదు రాధ, నిర్ణయం నీదే. విజయ్ బతకాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఒప్పుకుంటే ముందుకు వచ్చి గొలుసు అందుకో, లేదా రేపొచ్చి వాడి శవాన్ని చూసుకో. త్వరగా చెప్పు. కృష్ణం బాబు జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా. అవునరా, ఈ రాత్రికే పెళ్లి. అవన్నీ మనకి ఎందుకు కానీ, నువ్వు ముందాడరా. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఎవరమ్మా? నేను ఫారెస్ట్ గార్డ్ కనకరాజు కూతుర్ని. మన విజయ్ బాబుని భూషణ్ ఎవరో దొంగలు ముఠాకు పట్టించాడు బాబాయ్ గారు. ఏమిటి? అవును, విజయ్ బాబును చంపేస్తానని బెదిరించి తను రాధమ్మను పెళ్లి కొప్పిస్తానని భూషణ్ అనడం నేను స్వయంగా విన్నాను బాబాయ్ గారు. నేను హింస చెయ్యనని ప్రమాణం చేసింది ప్రతి గడ్డిపూట త్రాసుపామై నా బిడ్డను కాచేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదమ్మా. నా బిడ్డను చంపేస్తానని బెదిరించి ఒక అమాయకురాన్ని పెళ్లి కొప్పిస్తాడో అది చెడు. బాబు, ముందు విజయబాబు గారి సంగతి చూడండి బాబు. నేను ఎదురులేని గజడమ్మిగా బ్రతికే రోజుల్లో పుట్టిన వాడు మా విజయ్. వారి నలనరాలలో ధైర్య సాహసాలు నిండి ఉన్నాయి. ఆ దుర్మార్గులను ఎదుర్కొని తప్పించుకునే రాగల దిట్టం మా విజయ్. కానీ ఇక్కడ ఏమాత్రం ఆలస్యమైన ఒక అమాయకురాలు బ్రతుకులు అర్థమైపోతుందమ్మాగ్రస్తాం. మా తెలుగు రాష్ట్రం తీసుకుందమ్మా. దైవేం బాధనజం తదేవ. నా బిడ్డ ప్రాణాలు కాపాడడానికి నువ్వు ఇంత త్యాగం చేయకూడదమ్మా. మనసు చంపుకుని మరువాడకూడదు. దంగన తక్షణం ఇక్కడి నుంచి బయటికి పోతావు లేదా నా కోరల్ని తీసుకుని మరీ వెళ్తాను. రాజశేఖర్ గారు, రాధమ్మా, విజయ్ ప్రాణాలతో తిరిగి వచ్చినా వారి ప్రాణమైన నువ్వు మరొకరు సొత్తు అయ్యావని తెలిస్తే మరుక్షణమే ఆత్మహత్య చేసుకుంటారమ్మా. రంగన, రాజశేఖర్ గారు, ఈ నీచుడు రాధమ్మను పెళ్లి చేసుకోవడానికి ఎంత కుట్ర పనిడో మీకు తెలియదు. నా విజయం బంధించి అతన్ని తప్పేస్తానని రాధమ్మను పెళ్లించి మరీ పెళ్లి కొప్పించాడు. రంగన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడదు. నువ్వునే మాటలు రుజువైంది. రుజువు నేనే భూషణం, కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని. Jay!
కదిలారో అందరినీ కాల్చి మచ్చి చేస్తాను. దైవ సమానులైన మా నాన్నగారిని అవమానించిన ఈ సమాజం మీద నాకు నమ్మకం పోయింది, ద్వేషం పెరిగింది, కసి పెరిగింది. ఈ సమాజానికి సవాల్ చేస్తున్నాను, నా కక్ష తీర్చుకుంటాను. రాజశేఖరం గారు, మా నాన్నను మీకు అప్పగించి పెడుతున్నాను. ఆయనకి ఏదైనా అపకారం తలపెట్టారో ఈ గ్రామం మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు. కృష్ణన్ లాంటి క్రూరమృగాన్ని చంపినందుకు రుకంబు అక్కడ సిగ్గుచేటు, అందుకే వెళ్ళిపోతున్నాను. గమ్యం లేని ప్రయాణం ప్రారంభిస్తున్నాను రాధ. ఆ ప్రయాణంలో నేను నిన్ను అనుసరిస్తాను. ఈ క్రూర జంతుల మధ్య నన్ను వదిలి వెళ్ళిపోకు విజయ్. మీ రాధ చచ్చిపోయింది నాన్న. రేపటికి రెండో రోజు అనుకోండి. పది విజయ్. నా కత్తుల బోన్లోంచి ఒక కుర్రాడు తప్పించుకుపోవటమే ఆశ్చర్యం. అలా తప్పించుకుపోయిన వాడు పిచ్చి కుర్రాడు భూషణాన్ని చంపుతాడా? ఎక్కడున్నారా విజయ్? కూర్చో రాధ. నువ్వు కూర్చో విజయ్. లేదు రాధ, రాత్రంతా ప్రయాణం చేయటం వల్ల అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు విజయ్, నాకేమీ వద్దు. నువ్వు నా దగ్గర ఉంటాదే చాలు. నన్ను చూస్తూ కూర్చుంటే ఆకలేదన్నమాట. పిచ్చి మొద్దు, కథలు చెప్పొద్దు. రాత్రంతా నువ్వేమీ తినలేదు. తినటానికి ఏమైనా తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో. Thank you.
హంస నడక బాతు నడక రసపొట్లో అడ్డొచ్చావు కుర్రాడా. ఆగండి, మీ సర్దార్ చావు చూడాలన్న సరదా మీకుంటే ముందుకు రండి, లేదా తుపాకులు పారేసి తప్పుకోండి. తొందరగా పారయ్యండిరా కుర్రాళ్ళారా, లేకపోతే నన్ను చంపుతాడు. Thank you.
ఒక్కసారి నా దారికి అడ్డు తగిలావో ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తాను. జాగ్రత్త. సత్యంరా కుర్రాడా. జగ్గుతో వైరం పెట్టుకోకు, ప్రమాదం. జగ్గు, ప్రాణం మీద తీపుంటే వెనక్కి తిరిగి వెళ్లిపో, లేదా నువ్వు చచ్చావన్న వార్త నీ గూడానికి చేరేయడానికి ఒక్కడ కూడా మిగలడు. వెళ్ళు విజయబాబు, జరిగింది విని మీకోసం అడివంతా గాలిస్తున్నాం. రాధమ్మను తీసుకుని మాతో వచ్చే బాబు. విజయ్ మా సర్దార్ కొడుకు జగ్గు. ఈ రాజు బ్రతికుండగా నీలాంటి నీచులు కన్నెత్తు కూడా చూడటానికి వీల్లేదు. ఈడెవడ్రా పానకంలో పుడకలా వచ్చాడు? పదండి. సర్దార్కి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను విజయబాబు. ఉసగొట్టడం పాము నైజం, అది మానేస్తే చలిచివలకు కూడా లోకువైపోతుందని ఎంతో చెప్పాను. కానీ ఆయన లెక్క చేయలేదు. ఆయన మంచితనాల ప్రతిఫలంగా ఈ సమాజం భరించలేని అవమానాన్ని, సహించలేని చిత్కారాన్ని అందించింది విజయబాబు. మేము లోకం నుంచి దూరంగా ఈ గుహల్లో మనుషులకు కనపడకుండా బతకడానికి మాకు ఇష్టమే కాదు విజయబాబు. మమ్మల్ని వెలివేసిన సమాజాన్ని మేము వెలివేశాం. సర్దార్ గజదొంగ రంగనగా నిలబడి ఉంటే ఆయన కొడుకువైన నీ కాళ్ళకు నమస్కరించి మరీ తప్పుకునేవాడు ఆ జగ్గు. కానీ ఇప్పుడు నువ్వు గజదొంగ రంగన్న కొడుకు కావు, రంగారావు గారి కొడుకువి. అందుకే మిమ్మల్ని పురుక్కంటి హీనంగా చూశాడు బాబు. మీ తాతగారి స్థానం మీ నాన్నగారు అందుకుని మాకు సర్దార్ అయ్యారు. ఆయన స్థానం నువ్వు అందుకోవడానికి అవకాశం వచ్చింది. అలా నిర్ణయం తీసుకుంటే అందమైన జీవితం నీ ముందుంది. నిర్ణయం తీసుకోవడానికి, ఆలోచించడానికి ఏమాత్రం వ్యవధలేదు విజయబాబు. గజదొంగ రంగన్న బిడ్డగా సమాజాన్ని భయపెట్టి బ్రతకాలనుకుంటే అదిగో సర్దార్ తుపాకి. రంగారావు గారి బిడ్డగా సమాజానికి భయపడి బ్రతకాలనుకుంటే బయట గుర్రం ఉంది, నిన్నింటి దగ్గర క్షేమంగా అందించడానికి మనుషులున్నారు. ఏదో ఒక మార్గాన్ని త్వరగా వెనుకో విజయబాబు. నిర్ణయం నీదే. మంచి రోజులు వచ్చాయని మురిసిపోయినంత కాలం పట్టలేదండి చెడు రోజులు ముసురుకోవడానికి. బాధపడదు సీత, నీ కొడుకులు సర్దార్ విజయ్ గారు కాదు, విజయ్ గారిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ కొత్త జీవితానికి నా శుభాకాంక్షలు విజయబాబు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే మా సర్దార్ని, సీతమ్మ తల్లిని చూసినంత ఆనందంగా ఉంది బాబు. పొరపడుతున్నావు రాజు. మీ సర్దార్ మీ సీతమ్మ తల్లిని ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోలేదయ్యా. ఈ ముఠాకి నాయకుడు అయ్యావన్నమాట. చెప్పు విజయ్, ఇప్పుడు నీ తండ్రిగా నా ముఖం ఈ లోకానికి ఎలా చూపించగలను? ముఖం చూపించడానికి నా తండ్రిగా మీరు సిగ్గుపడవలసినంత పని నేనేం చేయలేదు, చేయను కూడా. ఈ కొండ గుహల్లో పుట్టి పెరిగిన నేను పాతికేళ్ల తర్వాత ఈ వృత్తి వదిలేసి బయట ప్రపంచంలోకి వెళ్లిపోయాను. బయట ప్రపంచంలో పుట్టి పాతికేళ్లు పెరిగిన నా బిడ్డ ఇప్పుడు ఈ గుహల్లో ప్రవేశించి ఆ వృత్తిని చేపట్టాడు. చెప్పు విజయ్, ఇది నీ తండ్రికి నువ్వు చేస్తున్న సన్మానమా అవమానమా? మీ వృత్తి మీ బిడ్డ చేపట్టడం అవమానం ఎలా అవుతుంది? వృత్తి, కుల వృత్తి చేసుకుని బ్రతికే అమాయకుల్లో కొల్లగొట్టే వృత్తి ఇది ఒక వృత్తేనా విజయ్? రాజు, కొన్నేళ్ల క్రితం నా బెల్ట్ నీకు అందించింది,
ఇన్నాళ్ళు దాన్ని భద్రపరిచి నా బిడ్డ కందించడానికి కాదయ్యా. ఇది రాజు ప్రజ్వలం కాదు, నా నిర్ణయం. రాధ, నాన్నగారికి నమస్కారం చెయ్యి. నా దీక్ష, నా తపస్సు అంతా రక్తమయమైతే ఇంకా నా వాకుకి, నా ఆశీర్వాదానికి బలం ఎలా ఉంటుందమ్మా? లేమ్మా, దినదినగండమైన ఈ బ్రతుకు నూరేళ్లు బ్రతకాలని దీవించమంటావా? పునాది బలం తక్కువగా ఉన్న నీ మాంగళ్యాన్ని కాపాడుకునే శక్తి నీకు కలగాలని దీవించమంటావా? ఏమని దీవించమంటావమ్మా నిన్ను? ఆవేశపడకండి సర్దార్. సర్దార్ ఎవరా? సర్దార్ ఈ ముఠాకి నేను సర్దార్ని. సర్దార్ విజయ్ గజదొంగ రంగన్న కొడుకుని. గజదొంగ రంగన్న దాడులు చేసి ఆస్తులు దోచుకున్నాడే తప్ప పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతుళ్లను ఏనాడు ఎత్తుకురాలేదయ్యా. మామయ్య గారు, ఆయన నన్ను బలవంతంగా ఎత్తుకురాలేదు, నేనే ఆయన వెంట వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. పెళ్లి? ఇదేనా మామీ పెళ్లి? పేలే తూటాలే మీ పెళ్లికి సన్నాయి మేళాలా? లోకం తిట్టే తిట్లు మీ పెళ్లికి వేదమంత్రాలా? ఈ ముఠా దౌర్జన్యాలకి బలైపోయే అమాయకుల కన్నీళ్లు మీ పెళ్లికి పన్నీటు చల్ల. పదమ్మా ఇంటికి వెళ్ళి కనపద. ఈ మృత్యుగుహల్లో ఆడపిల్లలు ఉండకూడదమ్మా. పదమ్మా. మామయ్య గారు, మీరు బంతిపోటుగా బ్రతికిన వారే కదా, అత్తగారిని మృత్యుగుహల్లోనే ఎందుకు అన్నీళ్ళు ఉంచారు? మదంతో కళ్ళు మూసుకుపోయి గర్వంతో కన్ను మిన్ను కనుక ఆ రోజుల్లో అలా ప్రవర్తించానమ్మా. కానీ సమాజం, సర్దార్ విజయ్ స్థావరంలో అడుగు పెట్టడానికి కానీ నోరెత్తడానికి కానీ సమాజానికి అనుమతి దొరకదు. మీరు నా తండ్రిగా వస్తే నా తలనరికి తీసుకెళ్లే అధికారం మీకుంది, కానీ సమాజానికి ప్రతినిధిగా వస్తే. ఏ ఆగిపోయావే, నా తలనరికే ఆవేశం నీలో ఉందంటావు? అవునా విజయ్? ఒకప్పుడు మీరు ఈ సమాజాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేను మీ సమాజాన్ని దోచుకోలేదే, మీ సమాజమే నా ఆనందాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే ఈ సమాజం మీద నా పగ తీర్చుకోవడానికి నిశ్చయించుకున్నాను. నా ప్రయత్నంలో విజయం సాధించమని ఆశీర్వదించడం మీకు ఇష్టం లేకపోతే వీరమరణం పొందమని ఆశీర్వదించండి. ఆశీర్వదించమని అడిగే ముందు నువ్వు ఎవరి బిడ్డవో చెప్పు సత్తార్. నేను నిన్ను ఎరగను. ఈరోజే మొట్టమొదటిసారిగా నిన్ను చూస్తున్నాను. నువ్వు నా విజయవు కావు. నా విజయ్, నా బిడ్డ విజయ్ చచ్చిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. ఏడండి, నీ కొడుకు సర్దార్ విజయ్ గా అక్కడ సన్మానాలు అనుకుంటున్నాడు, నాతో రావడానికి వీల్లేదన్నాడు, తనను ఆశీర్వదించి బయటికి వెళ్ళిపోమన్నాడు. అయితే ఈ కన్నయ్య ఇంటికి రాడా నాన్న? వచ్చినా నేను లోపలికి రానినమ్మా. ఏమండి? నేను విజయ్ తండ్రిని సీత, వాడికి అంత పట్టుదలంటే నాకెంత ఉండాలి? ఈ క్షణం నుంచి సర్దార్ విజయ్తో మనకి ఎలాంటి సంబంధం లేదు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడ్డాను కూడా వీళ్ళే. కానీ పెంచిన బిడ్డను ఎలా మర్చిపోగలనండి? నా బిడ్డను నాకు దూరం చేసిన ఈ ఊళ్ళో నేను ఉండలేదండి, నేను ఉండలేను. నా స్థావరంలోంచి ఒక మనిషిని తప్పించటం, నన్నింత అవమానించటం, ఆ విజయ్ శవాన్ని కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదు. సర్దార్, వాడి పొగరాంచాలంటే వాడి తండ్రి రంగనని బంధించి తీసుకురావడం ఒక్కటే సరైన మార్గంగా నాకు తోస్తుంది సర్దార్. చెప్పాసరా కుర్రాడా, నిజంగా అదొక్కటే మార్గం, రాజ్య మార్గం. సర్దార్, రంగన్న ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఈ ఊరి జమీందార్ని తీసుకురా. జమీందార్, నీ బిడ్డ ప్రాణం దక్కాలంటే ఆ రంగన్నని నాకు అప్పగించు, రాజమార్గంలో పోతాం.
నా బిడ్డ నుంచి నా కూతురు నన్ను కాదని ఎక్కడికో వెళ్ళిపోయింది. చెక్కు నాకు మిగిలింది వీడు ఒక్కడ. వీడి నుంచి రంగన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో ప్రమాణకంగా నాకు తెలియదు. నా చిరునామా నన్నే అడిగి తెలుసుకో జగ్గు. నీ అంతట నువ్వే వచ్చావా కుర్రాడా? చెప్పాష్, ఎంత గుండె ధైర్యం రానిది? రంగన్నను బంధించో బలవంత పెట్టో తీసుకురాగల బిడ్డను ఇంతవరకు ఏ తల్లి కనలేదురా. నా పేరు జగ్గు, తెలుసనుకుంటాను. ఆ రెండక్షరాలు వింటే ఈ ప్రాంతమంతా గదగద వణికిపోతుంది. గతంలో ఈ గజరంగ రంగన్న పేరు వినిపిస్తే ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చేవి జగ్గు, సుడిగాలులు వీచేవి. తుఫాన్లు భూకంపంలు కుర్రాడా, చావుని వెతుక్కుంటూ వచ్చావు నువ్వు. చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని తెలుసుకో జగ్గు. గ్రామస్తులు కొన్నాళ్ళైనా నన్ను మామూలు మనిషిగా గౌరవించారు, అభిమానించారు. వాళ్లకి కృతజ్ఞత చెప్పుకోవటానికి వచ్చావా? నన్ను ప్రాణదానం చెయ్యమని ప్రార్థించడానికి వచ్చావా కుర్రాడా? ప్రాణదానం చేయమని నీలాంటి పశువును ఎన్నడూ కోరను జగ్గు. అగ్ని పర్వతం అంచు నిలబడి దాన్ని పగలగొట్టే ధైర్యమే నీకుంటే చూటిగా నా గుండెలో కలసరా. నీ కోరిక ఎందుకు కాదనాలి. ఒక్కసారి తీరుబడి చేసుకుని నా దగ్గరికి రారా. ఇటువంటి చిట్కాలు లక్ష నేర్పుతాను రా కుర్రాడా. దీనిలో ఒక్క తోట ఉంది, తుపాకీ కాల్సనని కాళీ మాతకు ప్రమాణం చేశాను గనక నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఈ ఒక్క తోటతో నిన్ను నరకానికి పంపానన్న పుణ్యం నాకు దక్కుండేదిరా. నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రజలు నా వల్ల చిత్రహింసకు గురి కావటం నాకు ఇష్టం లేదు. నీకు కావలసింది నేనే అయితే జమీందార్ని వదిలి నన్ను తీసుకుపోరా. కుర్రాడా, నువ్వు తుపాకీ పేల్చనని కాళీ మాతకి ప్రమాణం చేశావని తెలిసే వచ్చాంరా కుర్రాడా. చూస్తారేం, పట్టుకుని గుర్రానికి కట్టివేయండి. కాస్త సాయం పెట్టి ఆ బండిలోకి చేర్చు బాబు. బండిలోకా? అవును బాబు, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఏ ఊరు వెళ్ళినా మనుషుల మనస్తత్వాల్లో మార్పు ఉండదండి. అక్కడ మిమ్మల్ని బందిపోట్లని అవమానిస్తారు. మీ గత జీవితాన్ని మర్చిపోకండి. లేదు బాబు, మర్చిపోను. ఉన్న మాట నేను మర్చిపోను, అన్నమాట నువ్వు మర్చిపోయావంతే. చేసిన వ్యక్తిని దేవుడిగా భావించే కొడుకు ఈ ప్రపంచంలోనూ తప్ప ఇంకెవ్వరు ఉండరా? వాడి కూతురు నీకు మత్తు మందు పెట్టి ఆకట్టుకుంది. దాని రూపం చూసి దాని తండ్రి చేసిన పాపం మర్చిపోతున్నావు. వాడు రేపు కట్నంగా నీ తండ్రిని కాల్చిన తుపాకీ పంపిస్తాడు.
కళ్ళ కట్టుకుని తీసుకోరా, తీసుకో. మీకోసం జైలర్ గారు వచ్చారమ్మా. నమస్కారం అండి. జైలర్ గారు, విన్నారా ఈ దారుణం? నా కొడుకు తన తండ్రిని చంపిన వాడి కూతురు తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోడట. అమ్మా నోర్మయ్య, నన్ను అమ్మాని పిలవద్దు. చూడండి అమ్మా, నన్ను ఒక్క మాట చెప్పనిస్తారా? ఏమిటండి? మీరు లోపల అనుకుంటున్న మాటలన్నీ విన్నాను. రంగన్న జైల్లో నా ఛార్జీలోనే ఉండేవాడమ్మా. అతను నాకు బాగా తెలుసు. అమాయకుల్ని హత్య చేసినందుకు గాను అతను జైల్లో ప్రతిరోజు ఎంత బాధపడేవాడో నేను కళ్ళారా చూశాను. వద్దు జైలర్ గారు, అతని గురించి నాకు ఇంకేమి చెప్పొద్దు. కానీ మీకు తెలియని ఒక రహస్యం మాత్రం నన్ను చెప్పనివ్వండి. మీ భర్త చనిపోయాక ప్రకాష్ని రంగన్న డబ్బుతోనే మీరు పెంచి పెద్ద చేశారు. నిజమమ్మా, జైల్లో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి తను సంపాదించిన డబ్బు తన భార్యాబిడ్డలకు పంపేవాడు కాదమ్మా రంగన్న, మీకు పంపేవాడు. ఆ డబ్బు నేనే స్వయంగా మీకు మన యాత్ర చేసేవాడు. మీ వారి దగ్గర అప్పు తీసుకున్నందుకు నెల నెలా తీరుస్తున్నానని మీతో అబద్ధం చెప్పాను. వారి దగ్గర నేను ఎప్పుడు అప్పు చేయలేదమ్మా, అది రంగన్న కష్టార్జితం. ప్రకాష్, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను. కానీ నా మనసులో మాట బయటపెట్టకముందే నీ మనసులో మాట తెలుసుకున్నాను. పర్వాలేదు, మా అమ్మాయి ఏ ఇంటి కోడలైనా కాగలదయ్యా. నేను వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయగలను. కానీ కమల అలా కాదు. తన తండ్రి గత జీవితం వల్ల ఆమె జీవితం మీద పడ్డ మచ్చను చిటికెడు కుంకుమతో నువ్వే తుడి చేయాలి బాబు, అది నీ బాధ్యత. ఎంత పొడుగాటి బొచ్చు, పట్టుకుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు! తెలిసిన వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా? పిచ్చి వేదవా, చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు అలా నిగనిగలాడిపోతున్నాయో. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చెప్పాయి బాబు. ఏం గురించి? ఏంటో మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశాను బాబు. అలాదైనా పెట్టుకో. కాళ్ళు పట్టుదావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయా? ఇదిగో ఇక్కడ నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? పాదం పాలు. పాదం? మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగాని తారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలాడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు మీ మీసంలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు, పగడాల గల్లు. పగడాలు పోట్లేవు బాబు, పిల్లలు నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6 నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఎట్లు సర్దార్ విజయ్? ఇది మంద కాదల్లి ఉందిరా. మంద కాదు, మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? మందేనంటావా? అంతేనండి. అప్పుడే అయిపోలేదండి అయ్యా, సాయంత్రం 6 బాబు మీ మొహం అంతా మసి అయిపోయిందండి. అయ్యో బాబు, రాయడం కొంప వచ్చేసింది బాబు. అయ్యో రాయడం, పోలీసు మీరేం కంగారు పడకండి వరాలయ్య గారు. మీకేం బాబు, మీరు అలాగే చెప్తారు. ఉత్తరం వచ్చిన నాకు సరాసరి యమధర్మరాజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చినా అంత భయపడినండి నేను. సాయంత్రం మీ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయిస్తాను. చెత్తం ఆ ముఠాయి ఊళ్ళోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేస్తాను. సర్దార్ విజయ్ ఉత్తరం రాసి మరీ వస్తాడా చూస్తాను. ఏ ఆపు, ఆపు, నీ జీబుకు చూపించు. దారి చెక్ చేయి. Thank you.
సరేలే వెళ్ళు. పోనే. ఓ అమ్మా లక్ష్మీదేవి, నిన్ను నువ్వే కాపాడుకో తల్లి, నీ మొగ్గుని చోటు పిలుచుకో, నిన్ను నీవే రక్షించుకో, భారమంతా నీదే, నా చేతుల్లో ఏమీ లేదు తల్లి. ఇక్కడ దాక్కున్న గుంటనక్క, నీ డబ్బంతా ధారపోసైనా సరే నీ ప్రాణాన్ని కొనుక్కోలేవు. ప్రజల నోళ్లు పుట్టి కూరబెట్టిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. లే, కావటానికి సిద్ధమై నిలబడరా దౌర్భాగ్యుడా. ఈ చిత్రంలోని నటీనటులు కృష్ణ, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మొదలగు వారు. నేను పక్కేడుతున్నా, నీకు నవ్వు ఒకటే నా బంద. ఇలా తిడితే నేను వెళ్ళిపోతానంటే నువ్వైనా చూడండి పిల్ల, ఏదో సరదాకి తిడితే కూడా కోపమేనా? నేను సరదాకేగా చేశాను. మరి రెండు సరదాలేగా. ఇది నవ్వు నవ్వే. ఇగో నవ్వుము నవ్వుము. నేనండి ప్రకాష్ని. నమస్కారం బాబు. నమస్కారం. వచ్చారా బాబు? వచ్చారా? మీరు వచ్చి అడగారన్న ప్రాణాలు లేచొచ్చినట్టున్నాయి బాబు. ప్రజలకు రక్షణ ఏర్పరచడం మా బాధ్యత. చిత్తం చిత్తం. మీరు నిశ్చింతగా ఉండండి వరాలయ్య గారు. అయ్యా, బయట గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. అయ్యా, మీరు ఈ రాత్రికి ఇక్కడే పడుకోకూడదు, అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. మీ ఇంటికి పడుకోవడానికి రాలేదు వరాలయ్య గారు, డ్యూటీ మీద వచ్చాను. మీరు తలపేసుకొని నిశ్చింతగా నిద్రపడి వరాలయ్య గారు. గుడ్ నైట్. నమస్కారం అండి. పిల్ల, నువ్వేం భయపడకు, నాలుగే ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా దొంగ వెదవికి రావడానికి ధైర్యం ఎక్కడుంటుంది? ఒకవేళ వచ్చాడే అనుకో. వస్తే ఏం చేస్తావు వరాలయ్య? బాబు వచ్చారా? దయచేయండి. పెట్టి తాళాలేవి ఉన్నాయి బాబు, భద్రంగా దాచాను. ఇవ్వు. మీరు ఎప్పుడొస్తారా? మీకు ఈ తాళాలు ఇచ్చి నా బరువు ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వచ్చారు, నాకు చాలా సంతోషం. ఇవిగో ఈ తాళాలు మీవి, ఈ ఇల్లంతా మీది, ఈ సామాన్ అంతా మీదే, మీకు కావాల్సిందంతా తీసుకోండి. నేనేం బాధపడ్డా బాబు, మనలో మనకేమిటి? ఇవన్నీ మీకు ఇచ్చి నేను కాశీకి వెళ్దామని ఉద్దేశం. అసమానేసి తాళాలు ఇవ్వకపోతే కాశీకి కాదు, కాటికి పెడతాం. నేను ప్రకాష్ని. ప్రకాష్. పడుకున్నారా? పడుకుని లేస్తూ లేస్తూ పడుకున్నానండి. అయ్యా ఏ లేదు, ఇందాక ఇక్కడ టార్చులేట్ మర్చిపోయాను. చేస్తాం. ఇదిగోండి లైట్. ఆ వడికేటి వరాలయ్య గారు, బందిపోటు దొంగలు వచ్చేసినట్టుగా భయపడుతున్నారేంటి? చలేసి వనకు పుడుతుందండి, వేసవకాలం కదండి. ఏం లేదండి అయ్యా, వెళ్ళండి అయ్యా. సార్,
సరిగ్గా సార్. లోపల బందిపోట్లు ఉన్నారు. బాబా ఇంట్లో బందిపోట్లు ఉన్నారు. ఆ రోజు నాన్నగారు అన్నారు గుర్తుందా, విజయ్ చచ్చిపోయాడని. ఆ మాట నిజమే అనిపిస్తుంది. రాధ, నాలో నన్ను నేను గుర్తుపట్టలేనంత మార్పు వచ్చేసింది. నాకు అన్యాయం చేసిన పోషణాన్ని నిర్భయంగా నలుగురు ముందు కాల్చి చంపాను. అందుకు నేను బాధపడటం లేదు. కానీ ఈరోజు వరాలయ్యనే అమాయకుణ్ణి నన్ను నేను కాపాడుకోవటం కోసం, నా స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాను. ఈ చేతుల్లో ఇదివరకు శక్తి లేదు రాధ. ఇవి పాపిస్ట్ చేతులు, పిరికి పంద చేతులు. లేదు విజయ్, లేదు. నువ్వు పిరికి వాడివి కాదు. ఓ ధైర్యవంతుడి కొడుకువి, ఓ సాహసవంతుడికి తండ్రిగా పొందిన వాడివి. అవును విజయ్, మా అత్తగారికి ఎలాంటి కొడుకుని వరమిచ్చావు, నాకు అలాంటి కొడుకుని ప్రసాదించమా అని ఆ కాళీమాతని కోరుకున్నాను. ఆ తల్లి కరుణించింది విజయ్. విజయ్, సర్దార్ మంత్రసాన్ని తీసుకొచ్చాను. సర్దార్ త్వరగా లోపలికి వెళ్ళమ్మా. అట్టాగే బాబు గారు. మన బిడ్డ భవిష్యత్తు గురించి. వాడికి మహారాజులా పెరుగుతాడు. సమాజానికి దూరంగా పుట్టిన బిడ్డలను తిట్టిన భగవంతుడు అవస్థని తప్ప అదృష్టాన్ని రాయడు రాధ, బాధని తప్ప భాగ్యాన్ని రాయడు. వీడి బ్రతుకు ఏ మలుపు తిరుగుతుందో, ఏ మార్పు చెందుతుందో. ఏమిటది కమల? అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఆ ఉత్తరం ఏమిటని అడుగుతున్నాను. ఆ ఉత్తరం మీ అన్నయ్య రాసింది కదా. ఏది ఇలా ఇవ్వకమలా, నీ దగ్గర కూడా పోలీస్ అధికారిగా అధికారం చెలాయించి ఆ ఉత్తరం తీసుకునే అవకాశం కల్పించు. ప్రియమైన కమలకు, రేపు నీ పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు నీకు తీపి తినిపిస్తానమ్మా. రేపు ఇంటికి వస్తున్నాను. అమ్మ నాన్న క్షేమంగా ఉంటారని తలుస్తాను. ఇట్లు సర్దార్ విజయ్. అయితే విజయ్ రేపు వస్తున్నాడు అన్నమాట. Ha ha ha!
చీరలమ్మ చీరలు వన్నే పన్నెల చీరలు చీరలమ్మ చీరలు వన్నే పన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవరం చీరలు కంచిపట్టు చీరలు గద్వాల చీరలు చీరలమ్మ చీరలు వన్నే పన్నెల చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు కట్టుకుంటే పదహారేళ్ల పడు చల్లే ఉంటుంది ఈ చీర కట్టుకుంటే పదహారేళ్ల పడు చల్లే ఉంటుంది కన్నెపిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది కన్నెపిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది ఆ కటాయి భామలను అదుపున పెట్టే చీర ఇది ఆ కటాయి భామలను అదుపున పెట్టే చీర ఇది కొళ్ళు తెలియని పడుచులకు ఒదుగులు నేర్పే చీర ఇది చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు వెంకటగిరి చీరలు ధర్మవర చీరలు కంచిపట్టు చీరలు గద్వాల చీరలు చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా ప్రేయసికి చీరనలు తెలుసు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా చల్లాయికి చీరనలు తెలుసు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా చల్లాయికి చీరనలు తెలుసు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా ప్రతిబనిత కొత్త చీర కడుతుంది మనసారా చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు విజయబాబు మళ్ళెవరు గమనించట్లేదు నువ్వు త్వరగా వెళ్ళొచ్చి చీరలు కావాలా అమ్మా వెంకటగిరి ధర్మవరం గద్వాల చీరలు ఉన్నాయి కావాలా వద్దు పుట్టిన రోజు నాడు పట్టు చీరతో కళకళలాడుతూ ఉండాలి కానీ అలా విచారంగా ఉన్నావు ఏం తల్లి మీ అన్నయ్య రాలేదా ఈ చీరల బైకేసి చూడమ్మా అచ్చం మీ అన్నయ్యలాగా ఉన్నాడు కదా అన్నయ్య పిచ్చి తల్లి నేనేనమ్మా అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా బాగున్నారు పిలవనా అన్నయ్య వద్దులే అమ్మా ఇది నీ అన్నయ్య నీకు ప్రేమతో ఇచ్చే కానుకమ్మా తీసుకో ఏది ఆను విజయ్ తప్పించుకోవడానికి ప్రయత్నించకు వద్దండి మా అన్నయ్య నేను చేయకండి తప్పించుకోవడానికి ప్రయత్నించావో నేను షూట్ చేయడానికి కూడా వెనుకాడను కమలా తప్పుకో అన్నయ్య
పారిపండి విజయ్ బాబు, నా కోసం ఆగొద్దు, పారిపండి. నేను వదిలి ఎలా వెళ్ళను? పండుటాకు కోసం చిగురుటాకు బలే పోకూడదు. వెళ్ళండి బాబు. కాదు, కాళీ మాత మీద ఒట్టు, వెళ్ళండి. రాజు కళేబరాన్ని అనాథ ప్రయత్నంలా పోలీసులు తగలబెట్టడానికి వీల్లేదు. రాజు ఈ కొండల సొత్తు, ఈ గుహల్లో పెరిగిన మనిషి. ఆయన చితికి నేనే నిప్పంటించాలి. ఆ మృతదేహాన్ని ప్రకాశి కొండదోవన తీసుకెళ్లేటప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ పెనుగులాట్లో ప్రకాష్కి ఏమాత్రం ప్రమాదం జరగడానికి వీల్లేదు. అలాగే బయలుదేరండి, పోలీసు ఆయన వచ్చే వేళ. ప్రకాష్ని విజయమహర్షి ఎత్తుకుపోయారా? అవునమ్మా, బందిపోటు రాజు శవాన్ని ప్రకాష్ బాబుని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు. నువ్వు జైల్లో ఉండగా మాకు పంపిన డబ్బు లెక్క చూసుకో, వడ్డీతో సహా తీర్చేస్తున్నాను. ఇక మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకునే విషయం శాశ్వతంగా మర్చిపో. ఎందుకంత ఆవేశపడతారు వదిని గారు? క్షణానికి ఒక మాట మాట్లాడడం మీకు న్యాయమేనా? కాదమ్మా, మీదే న్యాయం. మీరు చేసిన ప్రతి దుర్మార్గము న్యాయమే. ఆ రోజు నీ భర్త నా భర్తను చంపడం న్యాయమే. ఈరోజు నీ కొడుకు నా కొడుకును బంధించి తీసుకుపోవడం న్యాయమేనమ్మా. ఏమిటి మీరు అనేది? నువ్వెందుకు నమ్ముతావు? నీకంటే నీచుడుగా తయారైన నీ కొడుకును చూసి మురిసిపోతున్నావు. పచ్చి నెత్తురు పానకంగా తాగే వంశం మీది. నన్ను నా కొడుకును కూడా చంపాయి. ఈ లోకంలో మరో ప్రాణంటూ లేకుండా చేసి ఆ మరుభూమిలో విలేతాండవం చేయి. మాట్లాడే, నిరపరాధైన నా భర్తని చంపడానికి నీ తుపాకీలో గుళ్ళున్నాయి, కానీ దుర్మార్గుడైన నీ కొడుకును అంతం చేయడానికి గుళ్ళు లేవా? చెప్పు. మీ మాటే నిజమై ప్రకాష్ విజయ స్వాధీనంలోనే ఉంటే నా తుపాకీలో ఉన్న గుళ్ళన్నిటి మీద నా కొడుకు పేరే రాసి ఉంటుందమ్మా. అమ్మా, నాలోని క్రూరత్వాన్ని నా చేతిలోని మారణాయుధాన్ని ఒకరోజున నీ పాదాల దగ్గర విసర్జించడానికి ఏ పశువాడు కారకుడో అతని ప్రాణం ఈ రోజున ప్రమాదంలో చిక్కుకుందమ్మా. అతన్ని కాపాడటానికే మళ్ళీ ఈ రోజున ఈ తుపాకీ చేపడుతున్నా. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేని యథమర్థుణ్ణి క్షమించము, క్షమించు. పాపం, నిద్ర బాగా పట్టిందా? నువ్వంటే విజయ్కి ప్రాణం కదూ, చూస్తాను నీ ప్రాణానికి ఎంత విలువ కడతాడో చూస్తాను. పీకు అర్థం? రాజు శవంతో పాటు అతని చెల్లెలి మాంగళ్యం కూడా నాధీనంలో ఉందని వెంటనే వచ్చి ఖరీదు కట్టి తీసుకువెళ్లమని చెప్పు. తెల్లారే లోపల ఆ కుర్రాడు రాకపోతే ఈ కుర్రాన్ని చంపుతానని నా మాటగా చెప్పు. ప్రకాష్ లాంటి నమ్మకస్తుడు దేశభక్తుడు అయిన ఆఫీసర్ జీవితం ముందు నాలాంటి హంతకుడి బతుకు విలువలేదు రాధా. కానీ నా భర్తగా నీ జీవితానికి చాలా విలువంది విజయ్. నన్ను అర్థం చేసుకో రాధా, నేను ప్రకాష్ కోసమే కాదు ముక్కు పచ్చలారని మన బిడ్డ కోసం కూడా పెడుతున్నాను. నా త్యాగం వల్ల నా బిడ్డకి బంతిపోడు కొడుకన్న చెడ్డ పేరు తొలగిపోవాలన్న ఆశతో పెడుతున్నాను. అజయ్ రారా నాన్న, ఈ తండ్రికి బిడ్డనని చెప్పుకో, ఆ తాతకు మనవణ్ణని చెప్పుకో. మీ తాత అడుగుజాడల్లో నడిచి ఆయనంతటి పవిత్రమూర్తివి కావాలి బాబు నువ్వు. వస్తాను రాత.
ఆ కుర్రాడు కుర్రతనం వల్ల ఈ జగ్గు మాట లెక్క చేయలేదన్నమాట. ఇంకాలస్యం చెయ్యటం నాకిష్టం లేదు. శేషు, చితికి నిప్పంపించే జగ్గు. ఆ చితికి నిప్పంపించే హక్కు బాధ్యత నావి. వచ్చావురా కుర్రాడా, మీ నాన్నలాగే నువ్వు అమాయకపు కుర్రాడిలా కనిపిస్తున్నావురా. పాపం, నీ బావగారిని బతికించుకోవటం కోసం ఒట్టి చేతులతో వచ్చావా ఈ జగ్గు దగ్గరికి? ఒట్టి చేతులతో రాలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలదు. అనవసరంగా తొందరపడ్డావు జగ్గు. నన్ను నేను అర్పించుకోవడానికే వచ్చాను. నీకు కావలసిన వేళ నీకు చెల్లించాను. నీ మాట నువ్వు నిలబెట్టుకు. చేతికి దిక్కిన పిట్టని వదిలేసేంత వెర్రివాడు కాడి జగ్గు. బావమరుదులు ఇద్దరిని ఒకే గోతిలో పాతి పెడతాను, తరసమాడుకుందురుగాని. జగ్గు, నేను నిన్ను పట్టుకోవడానికి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను విజయ్. హంతకుడిగా నిన్ను ఉరికంబం ఎక్కించటం నా వృత్తి ధర్మం. ఉరికంబానికి విజయ్ శవాన్ని కూడా తీసుకుపోలేవు ప్రకాష్. నీ వల్ల కాదు, నా మాట విని పారిపో. బాధ్యతను మరచి పిరికివాడిలా పారిపోను. ఏమిటా బాధ్యత? నీ ప్రాణం పోతే తెచ్చిచ్చే బాధ్యత నీ డిపార్ట్మెంట్కుందా? నిన్ను పోగొట్టుకున్న నీ భార్య కన్నీరు తుడిచి ఓదార్చే బాధ్యత నువ్వు నమ్మి ఆ సమాజానికి ఉందా? వెళ్ళి ప్రకాష్, వెళ్ళిపో. నేను ఇక్కడ నుండి వెళ్ళటం అంటూ జరిగితే నిన్ను వెంట తీసుకుని వెళ్తాను విజయ్. పద జగ్గు. ఏమైంది గురు? తప్ప తాగి పడిపోయాడు. అయితే నీలబాల్లో ముంచేయ్. ఈరోజు నీ అంతు చూస్తాను. ఇళ్ళ కాకివి నువ్వేం చేయగలవురా నన్ను? పాపం, మీ బావగారిని తప్పించేసి నువ్వు చిక్కుకుపోయావా కుర్రాడా? ఇప్పుడు నిన్ను చంపి ముక్కల ముక్కల కింద నరికి నిమ్మకాయ పిండి కాకులకి గద్దలకి వేస్తా. నెలకి ఒక్కనే చంపుతానని మా అమ్మకి ప్రమాణం చేశానురా. డాకు గబ్బర్ సింగ్ ని చంపి ఈ ఉదయం 6:20 సరిగ్గా నెలయింది. ఈ నెల కోట నీది. ఏమంటావురా కుర్రడా? మౌనం సగం అంగీకారమా? సరే అయితే ఈ రంగన్న రక్తం బొంతు పుట్టినవాడు నీలాంటి నీచుల చేతుల్లో తావరా. నీ మనుషుల్ని తుపాకులు పారాయమని చెప్పు, లేదా మరుక్షణంలో ఈ ప్రదేశం శ్మశానం అవుతుంది. పారాయంరా కుర్రాళ్ళు, లేకపోతే చంపుతాడు. పోలీసులు వస్తున్నారు.
నన్ను చంపవద్దు, నీకు దండం పెడతాను. ఈ విజయ నుంచి చావు నుంచి తప్పించుకోలేవురా పిరికి పంద. నువ్వు చేసిన లక్ష పాపాలకి ఇదే శిక్ష. విజయ్, రైఫిల్ పారేసి మాకు లొంగిపో. పారేయటం కోసం తుపాకీ చేతబట్టలేదు ప్రకాష్. నా దారికి అడ్డురాకు, వెళ్ళిపో. వదిలేసి వెళ్ళడం కోసం నిన్ను వెంబడించలేదు విజయ్. నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపోవాలి, తప్పదు. చట్టం, న్యాయం, ధర్మం అనే అర్థం లేని పదాలు నా ముందు మాట్లాడక ఇన్స్పెక్టర్. దేవుళ్ళు లాంటి నా తండ్రిని ఈ లోకం దారుణంగా హింసించిన రోజున ఏమైంది నీ చట్టం? దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి నీతిగా నిలబడాలనుకున్న మనిషిని హీనాతిహీనంగా అవమానించిన రోజున ఎక్కడ దాక్కుంది నీ చట్టం? ఆ చట్టం అవినీతికి చుట్టం ఇన్స్పెక్టర్, దాని గురించి నాకు చెప్పకు. చట్టం ఒక్క మనిషికి అండగా ఉండి కాపాడదు విజయ్. మానవ శ్రేయస్సు దాని ధ్యేయం, సమాజ భద్రత దాని లక్ష్యం. సమాజం, నీ సమాజం అంటే నాకు అసహ్యం, చిగుప్స. నాకు తీరని అన్యాయం చేసింది ఆ సమాజం, నా గుండెల్లో గుణపాలు దింపింది ఆ సమాజం. అందుకే కసి తీర్చుకుంటున్నాను. మర్యాదగా లొంగిపో విజయ్. వద్దు, ముందుకు రావద్దు. నన్ను నేను కాపాడుకోవటానికి ఎవరినైనా ఎందరినైనా చంపడానికి వెనకాను. విజయ్, ముఖ్యంగా ప్రవర్తించు, చట్టానికి లొంగిపో. ఎవరు మీరు? ఎవరికి చెప్తున్నారు? మీ కొడుకు విజయ్ ఎప్పుడో చచ్చిపోయాడు. నేను సర్దార్ విజయ్ని, ఖచ్చితంగా రంగన్న కొడుకుని. నాకు సలహా ఇచ్చే హక్కు మీకు లేదు, మీ మాట వినవలసిన బాధ్యత నాకు లేదు. స్వార్థం నీ కళకు పొరగట్టింది, అది తొలగించు చూడు. నీ ఎదురుగా నిలబడ్డది నీ బావ. బావైనా భగవంతుడైనా వాడి బాబైనా సరే బాంధవ్యం కాదు, నా బతుకు నాకు ముఖ్యం. ప్రకాష్, వద్దు, ముందుకు రా, వెనక్కి తిరిగి వెళ్ళిపో. పంతాలకి ఇది సమయం కాదు విజయ్, పిచ్చివాళ్ళలో ప్రవర్తించు. నా మాట విను ప్రకాష్, అడుగు ముందుకు వేశావో నేను రాక్షసుల్లా మారిపోతాను. విజయ్, హద్దు మీరుతున్నా. లొంగిపో విజయ్. విజయ్, ఆగు. విజయ్, 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 విజయ్. తిరుగులేదు నాన్న, అందుకే అన్నేళ్ళు నాయకుడు అనిపించుకున్నారు, సర్దార్ అనిపించుకున్నారు. ఆగమని ఎంత చెప్పినా ఎందుకు వెళ్ళలేదు విజయ్? బెదిరించి భయపెట్టి పారిపోదాం అనుకున్నాను నాన్న. తోడబుట్టిన చెల్లెలు చేయెందుకు పోయేవాణ్ణి, చంపేసేటంత దుర్మార్గుడు కాడు నాన్న నీ బిడ్డ. ఈ గుండెలో అంత దుర్మార్గం లేదు. అసలు ఈ తుపాకీలో గుళ్ళే లేవు నాన్న, చూడండి. విజయ్, విజయ్ నాన్న, ఈ పాకుడు మెట్ల మీద కాలు మోపిన రోజునే ఇవి చావుకు దారితీస్తాయని తెలుసుకున్నాను. ఏ రాక్షసుడి చేతుల్లో కన్ను మూస్తానో అని భయపడేవాణ్ణి, బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న? గంగా జలవంతటి పవిత్రమూర్తి ఒళ్ళో కన్ను మూస్తున్నాను. విజయ్, నాన్న, మీ ఆశలకి ఆశయాలకి అనుగుణంగా నన్ను పెంచలేకపోయి మీ మనవణ్ణి మీ అడుగుజాడల్లో నడిపించండి నాన్న. వీడు నా పాపాత్ముడు కాకూడదు, ఇలా పరమాత్ముడు కావాలి. బిడ్డ బరువు బాధ్యత మీది నాన్న, మీది.
Oh,